హలో వ్యాస్, పోల్కా డాట్స్ తెచ్చింది మెంతి పులావ్. రోజు మెంతి కూరతో పప్పు చేసుకొని తినాలంటే బోర్ కదా, సో ఇలా పులావ్ ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి లేదా ప్రెషర్ కుక్కర్ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నెయ్యి వేసుకోండి. తర్వాత చెక్క, లవంగ. మా ఇంట్లో కొంచెం మసాలా తక్కువ తింటాము, సో నేను కొంచెం తక్కువ మసాలా వేశాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా పెద్ద ఆనియన్ కట్ చేసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత 2 కప్పుల టమాటాలు సన్నగా తరిగి వేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించండి. ఇప్పటికే జింజర్ గార్లిక్ పేస్ట్ వాసన బాగా వస్తుంది. తర్వాత ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా. నేను 2 కట్టలు మెంతాకు వాడాను, సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోండి. సో ఈ మెంతాకు వల్ల పులావ్ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. సో టేస్టీగా, ఇంకా హెల్తీగా బాగా కలుపుకున్నాక కొంచెం పెరుగు కాసేపు అలా మూత పెట్టారు అంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు 1/2 గంట నానబెట్టుకున్న రైస్, బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ వాడుకోండి. కలుపుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వాడుకోవాలి, అప్పుడే పులావ్ కరెక్ట్గా వస్తుంది. కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎక్కువ కలపకండి, అన్నం ముద్ద అయిపోతుంది. పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లో ఉంచారు అంటే దమ్ బిర్యానీ లాగా దమ్ మేతి పులావ్ రెడీ అయిపోతుంది. ఇదండి మేతి పులావ్. రైతాతో సర్వ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం పోల్కా డాట్స్ చూస్తూ ఉండండి.